నమస్కారం సార్. నమస్తే సార్. చెప్పండి, జనసేన పార్టీకి మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్తో తీసుకెళ్తారు ముందుకి? స్టేట్ డాక్టర్స్ సెల్ చైర్మన్గా సుమారు 15 మంత్స్ అయిందండి అపాయింట్ చేసి. అంతకుముందు నుంచి జనసేన ఎన్నికల ముందు నుంచి జనసేన పార్టీకి వర్క్ చేస్తున్నాం. రెగ్యులర్ పొలిటికల్ పార్టీగా రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నాం. ఇది కాకుండా అడిషనల్గా అంటే మనం పొలిటికల్ ఫ్రంట్లో ఉన్నాం కాబట్టి పాలిటిక్స్ అప్ ఫ్రంట్ చూసుకుంటే అడిషనల్గా ఇంకేం వర్క్ చేయొచ్చు అని అన్నప్పుడు డాక్టర్స్ సెల్ అనేది ఒక విభాగం కళ్యాణ్ గారు తయారు చేయడం, ఆ విభాగానికి నన్ను చైర్మన్ చేసి స్టేట్ అంతా ఒక స్టేట్ బాడీ వేయడం జరిగింది. అన్ని జిల్లాల నుంచి మనం డాక్టర్స్ని తీసుకొని వాళ్ళందరినీ బాడీగా పెట్టి ఈ డాక్టర్స్ సెల్ అనేది ప్రధానంగా ఏం సమస్యలు చూస్తుందంటే ఎక్కడన్నా ఒక పాండమిక్ కానివ్వండి, ఒక ఎపిడమిక్ కానివ్వండి, ఇట్లా సడన్గా ఏమన్నా జబ్బులు రావడం, వ్యాధులు రావడం, అట్లనే విష జ్వరాలు ఏమన్నా ఎక్కువ ఉన్నప్పుడు పార్టీ తరపు నుంచి అంటే గవర్నమెంట్కి ఎట్లా ప్రభుత్వ యంత్రాంగం ఆరోగ్య యంత్రాంగం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తన పని తను చేస్తుంటే జనసేన పార్టీ నుంచి కూడా ఒక డాక్టర్ సెల్ ఉండాలి. ఎందుకంటే కళ్యాణ్ గారు అన్ని యాంగిల్స్లో పార్టీని చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కరిని అంటే ఒక కామన్ మ్యాన్ కూడా అన్ని రకాలుగా ఓన్లీ పొలిటికల్ ఫ్రంట్లోనే కాకుండా న్యాయపరంగా లీడర్స్కి ఏమైనా ఇబ్బంది వస్తే న్యాయపరంగా ఒక లీగల్ సెల్ వేయడం, అట్లానే చేనేత వస్త్రాలు ఏవైతే ఉన్నాయో చేనేత వస్త్రాలను ప్రమోట్ చేయడానికి చేనేత విభాగాన్ని ఒకటి వేశారు, అట్లనే ఫిషర్మెన్ కమ్యూనిటీకి వాళ్ళ వెల్ఫేర్ కోసం వాళ్ళకి ఏమైనా అన్యాయాలు జరిగితే వాటిని ఎదుర్కోవడం కోసం ఒక ఫిషర్మెన్ కమిటీ, అట్లనే ఒక ఐటీ కమిటీ. డాక్టర్ సెల్ అంటే ఏమన్నా మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు చూసారు కరోనాలు ఇవన్నీ వచ్చినప్పుడు మనం కూడా జనాలకు అండగా ఉండాలి, మన కార్యకర్తలకి, అట్లనే మిగతా ప్రజానికానికి మనం అండగా ఉండాలని ఒక సదుద్దేశంతో దూరదృష్టితో జనరల్గా ఈ డాక్టర్ సెల్ అనేది ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వేస్తారు. మిగతా ఎక్కడన్నా మనకు ప్రభుత్వం ఏర్పాటు అవ్వక ముందు కూడా ఆ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద పవన్ కళ్యాణ్ గారు మనకు ఒక సెల్ ఉండాలి అని ఆ సెల్ మనం చైర్మన్ చేయడం, ఆ సెల్ తరపున ప్రతిదీ అంటే కళ్యాణ్ గారు ఏమైనా మీటింగ్స్ అయినప్పుడు దగ్గర నుంచి అట్లా కామన్ పీపుల్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటి నుంచి మా సెల్ అటెండ్ అవుతూ ఉంటుంది. వివిధ జిల్లాల్లో ఉన్న మా మెంబర్స్ వాళ్ళ అండర్లో ఉన్న వాళ్ళందరితో కలిపి ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లా అటెండ్ అవుతారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ జనాల దగ్గరికి వెళ్ళి అడ్రస్ చేస్తుంటారు. అంటే ప్రభుత్వం కాకుండా ఒక మీరు కూడా ఒక ప్రభుత్వ యంత్రాంగం టైప్లోనే మీరు కూడా సపరేట్గా ఓన్గా జనసేన పార్టీ నుంచి చేస్తున్నారు దీనికి. అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా మనం చూడలేదు, ఏ పార్టీలో కూడా ఇలాంటి విభాగం అనేది మనం ఎప్పుడు వినలేదు, చూసింది లేదు. ఎప్పుడన్నా అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన డాక్టర్లకి వాళ్ళకంటూ ఒక పదవులు ఇచ్చి దానికి చైర్మన్గా చేస్తాం చూస్తుంటాం. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఎందుకని ఇప్పుడు ఉద్దాన లాంటి సమస్యలు తీసుకొచ్చినప్పుడు కూడా మీలాంటి వాళ్ళు ఒక ఏలూరు జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అప్పుడు కూడా మేము ఇలాంటి వ్యక్తులను అక్కడ పంపించి అంటే ప్రభుత్వమే కాదు ప్రతిపక్షం కూడా ప్రజలకు సేవ చేసే దాంట్లో ముందుండాలనే ఉద్దేశంతో చేశారా? అంటే మెయిన్ డాక్టర్ అనేవాళ్ళు ప్రభుత్వంలో ఉన్న డాక్టర్ అవుతాడు, ప్రతిపక్షంలో ఉన్న డాక్టర్ అవుతాడు. సర్వీసెస్ మనం ఎంతవరకు అంటే ఒకరి మీదే ఎప్పుడు కళ్యాణ్ గారు ఆలోచించేది కామన్ మ్యాన్ సేఫ్టీ గురించి ప్రొటెక్షన్ గురించి ఆలోచిస్తుంటారు. అది మెడికల్ పరంగా అవ్వచ్చు, లీగల్ పరంగా అవ్వచ్చు. ఎక్కడన్నా ప్రభుత్వంలో ఏమన్నా ల్యాప్సెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఒంటరి వారు కాకూడదు, మా తరపున మేము ఏదన్నా చేయాలి అంటే మనం ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేసి సిన్సియర్గా ప్రజల వెల్ఫేర్ మనం చూస్తున్నాం కాబట్టి అందులో మెడికల్ ఎయిడ్ కూడా ఒక మేజర్ ఇది. ఎందుకంటే ఈరోజు ఉద్దానం లాంటి ఇష్యూని ఎప్పటి నుంచో ఎన్నో రూలింగ్ పార్టీలు అంటే అడ్రస్ చేయలేని ఇష్యూని ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అక్కడ టీంతో అక్కడ బృందం అంతా అక్కడికి వెళ్ళి దాని మీద రీసెర్చ్ చేసి అబ్రాడ్ నుంచి సైంటిస్టులు తెప్పించి టెస్టులు చేయించి డయాలసిస్ మిషన్లు ఆర్గనైజ్ చేసి ఇట్లా ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ అప్పటికి ఇంకా ఒక రకంగా పార్టీ కూడా ఫుల్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు, అవ్వని టైంలోనే అంత చేశారని అంటే డెఫినెట్గా ఇది ప్రజలకు ఒక సందేశంలో కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే రేపు జనసేన ప్రభుత్వం కానీ ఏర్పడితే ఖచ్చితంగా వాళ్ళ విద్యతో పాటు వాళ్ళ వైద్యం కూడా ఎంతో ఇంపార్టెంట్, అంటే జనాలకి క్వాలిటీ ట్రీట్మెంట్ అందించడం ఆయన మెయిన్ ఎయిమ్. ఇందులో భాగంగా ఖచ్చితంగా డాక్టర్స్ రిక్రూట్ చేసి మీకు ఆ రోజు మేము ఒక బృందం కింద వెళ్ళాం, జనసేన పార్టీ తరఫున ఒక మెడికల్ టీం కింద ఒక 3 డాక్టర్లు కలిపి వెళ్ళాం ఏలూరులో ప్రాబ్లం వచ్చినప్పుడు. ఇది మనం ల్యాబ్స్ వచ్చినప్పుడు ఎవరినో క్వశ్చన్ చేయడం కన్నా ల్యాబ్స్ని మనం ఎంతవరకు అడ్రస్ చేయగలం, మన వల్ల ఏమన్నా ఇప్పుడు ఎందుకంటే కళ్యాణ్ గారికి తెలిసి చాలా ఎక్స్పర్ట్ టీం ఉంది డాక్టర్స్లో కూడా. సో అట్లా వీళ్ళందరికీ మేము లోకల్గా కోఆర్డినేట్ చేసుకుంటూ అందరం 10 మంది కలిసి ప్రొడక్టివ్గా ఎలా పనిచేయాలనే దాని మీద కళ్యాణ్ గారు కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, మా డాక్టర్స్ కానివ్వండి, ఖచ్చితంగా దాని మీదే పనిచేస్తుంది. అట్లనే మొన్న కోవిడ్ సిచ్యుయేషన్స్లో కూడా ఎంతో మంది జనసైనికులు ఎంత ఇబ్బంది పడ్డారు, మనం మన జనసేన వింగ్ తరపు నుంచి చాలా మందికి ఆక్సిజన్ సిలిండర్స్ ఇచ్చాము, చాలా మంది కాన్సన్ట్రేటర్స్ ఇచ్చాము, చాలా మందికి మెడికల్ కిట్లు కోవిడ్ గవర్నమెంట్తో పాటు అందులోనే ఎవరైనా ఉంటే ఖచ్చితంగా జనసేన పార్టీ వెళ్ళి, ఎందుకంటే మనం ఎక్స్టెండెడ్ ఎయిడ్ ఖచ్చితంగా అందించాలి. జనాలకి విద్య, వైద్యం, ఆహారం అనేవి చాలా ఇంపార్టెంట్.
ఈ మూడింటిని అడ్రస్ చేస్తే జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంది. అట్లానే మమ్మల్ని రిక్రూట్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే అండి. ఎందుకంటే జనాలకి ల్యాబ్స్ ఉన్న దగ్గర మీరు వెళ్ళి కవర్ చేయాలి అని.